నిన్న జరిగినటువంటి ఆత్మకూరు ఘటనలో నిజంగా మరి ఒకసారి టీడీపీ వాళ్ళ నిరంకుశ వైఖరి బట్టబయలైంది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అన్న చందంగా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి తయారైంది. ఎందుకంటున్నామంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఆత్మకూరు ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసి రాష్ట్రంలో విధ్వంసాలు రెచ్చగొట్టాలని చెప్పి చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి భగవంతుడు తగిన గుణపాఠం చెప్పాడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారిని అలాగే ఎరపతినేని గారిని ఆ జిల్లాకి తీసుకొచ్చి ఆ ప్రాంతానికి తీసుకొచ్చి ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవనివ్వకుండా మరి అచ్చెన్నాయుడు గారిని నన్నపనేని గారిని ఆ ప్రాంతానికి సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి డ్రామాలు ఆడటం అనేది నిజంగా ప్రజలందరూ కూడా నగుబాటుగా ఫీల్ అవుతున్నారు. ఎంత సిగ్గుమాలినటువంటి చర్య అంటే నిజంగా విత్తనం ఒకటైతే పండొకటి వస్తుందా అన్నట్టుగా వారి ప్రభుత్వంలో ఉండగా మరి దళితులపై ఎంత వివక్షత చూపించారో మరి పదవీకాలం పూర్తయ్యి పార్టీ అధికారంలో లేకపోయినా కూడా వాళ్ళ అహంకార వైఖరి ఏమాత్రం మార్పు చెందలేదు. కుల గజ్జి, కుల అహంకారం, దళితులపై వివక్షత, పోలీసులన్నా మహిళలన్నా మర్యాద లేనితనం నిజంగా నిన్న జరిగినటువంటి సంఘటనల్లో మరి ప్రస్ఫుటంగా కనిపించాయి. చంద్రబాబు నాయుడు గారు ఇది సరైనటువంటి విధానమేనా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజల్లోకి మంచి విధానాలు మరి ప్రజల్లోకి బానీకుండా, అట్లాగే ఆయన ఓపెన్ చేసి ఆయన తలపెడుతున్నటువంటి ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రతి ఒక్క గుమ్మంలోకి వెళ్తోంది అన్నటువంటి అంశాలని ప్రజలు చర్చించుకోనివ్వకుండా నిజంగా మీరు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్కి మరి భగవంతుడు మీకు చాచి లెంపకాయ కొట్టాడనే చెప్పాలి. ఎందుకంటే నిజంగా ఎంత దౌర్భాగ్యం అండి, అచ్చెన్నాయుడు గారు పోలీసుల్ని పట్టుకుని యూస్లెస్ ఫెలోస్ అని మాట్లాడతారా? నన్నపనేని రాజకుమారి గారు మహిళా కమిషన్ చైర్పర్సన్గా చేసినటువంటి వ్యక్తి ఈ దళితుల వల్లే మాకు దరిద్రం పట్టిందని చెప్పని మాట్లాడతారా? అసలు మహిళలపై, మహిళల గురించి అసలు మీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగినాయండి? మహిళలపై మీకు ఎంత మర్యాద, ఎంత ఇది? ఒక మహిళా ఎస్ఐని పట్టుకొని అందులో దళితురాలని పట్టుకుని ఆవిడ ముందే ఈ దళితుల వల్లే మాకు దరిద్రం వచ్చిందని చెప్పని మాట్లాడతారా? తగిన గుణపాఠం చెప్పారు మీకు ఆ ఎస్ఐ గారు. నిజంగా సిగ్గుమాలిన చర్యలండి మీ టీడీపీ ప్రభుత్వానివి. మరి ఒక్కటి చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే విన్నపం చేస్తా ఉన్నా, టీడీపీ నేతలు ఏదో ఆత్మకూరులో ఏదో ఘటనలు జరిగిపోతూ ఉన్నాయి, అక్కడ ప్రజల్ని మేము ఆదుకుంటామని చెప్పని ఒక హైడ్రామాకి తెరతీసి అట్లాగే వైఎస్ఆర్సీపీ పునరావాస కేంద్రాలని చెప్పని ఏర్పాటు చేశారు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీడియా ద్వారా నేను అడుగుతా ఉన్నాను, సార్ టీడీపీ నేతలకి కుల పిచ్చి కుల గజ్జి పట్టేసి పీక్స్ స్టేజ్లో కొట్టుమిట్టాడిపోతున్నారండి, దయచేసి వాళ్ళకి ఆ పిచ్చి తగ్గేటటువంటి సెంటర్స్ పెట్టించి వాళ్ళని దయచేసి మామూలు మనుషులుగా చేసేటటువంటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు మామూలు మనుషులుగా అవ్వలేకపోతే సార్ వచ్చేసరికి ప్రతిపక్ష పాత్ర కాదు కదా, కనీసం టీడీపీ తరపున ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేక టీడీపీ భూస్థాపితం అయిపోయేటటువంటి పరిస్థితికి వస్తుందని చెప్పని జాలి పడుతూ నేను మాట్లాడుతూ ఉన్నాను. ముందుగా నిన్న జరిగినటువంటి చలో ఆత్మకూరు అనేది ఎందుకోసమని ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. గత 5 ఏళ్ళ చరిత్రను తీయండి, ఎవరు ఎవరు బాధితులో, ఎవరికి నిజంగా పీడిత బాధితులకు పునరావాస కేంద్రాలు అవసరమో రికార్డును తీయండి. ఈరోజు తులసివనంలో గంజాయి మొక్కల్లాగా వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఏ విధంగా ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజుల పరిపాలన రాజన్న రాజ్యంలాగా ఉండటాన్ని చూసి ఓర్వలేక ఈ టీడీపీ ప్రభుత్వం వారు ఎక్కడికక్కడ అలజడులు సృష్టించి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మైండ్ని పక్కదారి పట్టించి గొడవలు సృష్టించడానికి మాత్రమే ఇలాంటి
చర్యలకు పాల్పడుతున్నారు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా గమనిస్తున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాము టీడీపీ ప్రభుత్వాన్ని, అసలు మీ ప్రభుత్వంలో పీడిత బాధ్యత లేనిది ఎవరండి? ముఖ్యంగా అసెంబ్లీ సాక్షిగా రోజా గారిని, ఎమ్మెల్యే అయినటువంటి మహిళా రోజా గారిని ఏ విధంగా మీరు మానసికంగా బాధించి అసెంబ్లీకి రాకుండా చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాగే ప్రతిపక్ష నేతగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీలో ఈ రాష్ట్రంని ఎక్కడికక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతుంటే వారి నోరు మెదపనీయకుండా, వారిని గొంతు నొక్కేసి వారిని ఏ రకంగా మాట్లాడనీయకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి కూడా అవాయిడ్ చేసిన పరిస్థితులు మనం అందరం చూసాం. మీరు ఎవరిని బాధపెట్టకుండా ఉన్నారు మీ ప్రభుత్వంలో? ఈరోజు చక్కటి పరిపాలన అందిస్తుంటే ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో వైఎస్ఆర్ పార్టీకి అని చెప్పేసి లేనిపోనివన్నీ సృష్టించి చలో ఆత్మకూరు అనే వంకతో మీరు ఈరోజు చేస్తున్నటువంటి, చూడండి, నిన్న చూసాము మరి దళితులు మీరు, మీ వల్లే మాకు దరిద్రం అంటూ నిజంగా ఒక మహిళ, ఆవిడ రాష్ట్ర మహిళ అయ్యిండి కూడా ఈ రకంగా మాట్లాడటం సిగ్గుచేటుగా మేము అందరం భావిస్తున్నాం. ఆ రోజు మరి ప్రత్యేక హోదా కోసం మనం అందరం కూడా ఢిల్లీకి వెళ్దాము, అక్కడ మనం గలవిప్పుదాం అంటే ఒక్క నాయకుడు కూడా రాని పరిస్థితి, రానియని పరిస్థితి చంద్రబాబు నాయుడిది. ఈరోజు చలో ఆత్మకూరు అంటూ టీడీపీలో నాయకులు మొత్తాన్ని తీసుకొని ఆత్మకూరుకి బయలుదేరటం మీకు అసలు ఏమాత్రం సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. రాష్ట్ర ప్రత్యేక హోదా 5 కోట్ల మందికి ఉపయోగపడే కార్యక్రమానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా మా నాయకులు కూడా బయలుదేరితే అక్కడికక్కడ పోలీస్ శాఖ వారిని మీరు అడ్డుపెట్టుకొని ఆ రోజు హింసించడం జరిగింది. ఈరోజు చెడు కార్యక్రమానికి మాత్రం మీరు అందరూ బయలుదేరుతున్నారు, దాన్ని అసలు అడ్డుకోకపోతేనే అడ్డుకున్నారు మమ్మల్ని, పోలీస్ శాఖ వారు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ మీ అట్టి కళ్ళబొల్లి మాటలు ఎవరు నమ్మని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ ఒక్కసారి బంగాళాఖాతంలో కలిపాము, ఈసారి రోడ్డుపై కూడా నడవని కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా హెచ్చరిస్తున్నాము. చలో ఆత్మకూరని బయలుదేరావు, ఇక ఎన్ని నాటకాలు ఆడదాం అనుకుంటున్నావు బాబు? ఆడావు నాటకాలు 5 ఏళ్ళు నాటకాలు ఆడావు, ఇబ్బందులు పెట్టావు, వాళ్ళందరిని ఇబ్బందులు పెట్టావు, ప్రతిపక్షంలో వాళ్ళు నోరెప్పకూడదన్నావు. నువ్వు 5 ఏళ్ళలో ఏం చేసావు బాబు అవి చెప్పు. 3 నెలల్లో అన్నీ జరిగిపోతాయా? జగన్ గారు ఎక్కడ 120,000 ఉద్యోగాలు ఇస్తున్నారని తెలిసి నీ గుండె గుటుక్కుమని నా కొడుకు ఎక్కడ భూస్థాపం అయిపోతుంది? నేను ఎదురుగా అయిపోయాను, నా కొడుకు కూడా భూస్థాపం అయిపోతాడు. ఏంటా మా పరిస్థితి, ఏంటా మేమేంటా అని జనాలని తీసుకుని నువ్వు రోడ్లు అసలు మేము నాయకులు ఎవరు రావట్లా, అడపారేపు ఉడపారేపులు వాళ్ళ నాయకులు అందరిని తీసుకుని బయలుదేరుతున్నావు బాబు. ఇంకా నీ ఏషాలు నీ నాటకాలు కట్టిపెట్టు, ఇక నిన్ను జనం నమ్మరు. ఇప్పటికే 23 సీట్లు ఇచ్చారు, రాబోయే కాలంలో 2, 3 కూడా రావనేది మేము చెప్తున్నాం. జగన్ గారు చేసే మంచి పనుల్ని మీరు కావాలని ఎంత చెడు ప్రచారం చేయాలని చూస్తున్నారు. మీరు ఎంత చెడు చేసినా జనాలకు అన్నీ తెలుసు, జనాలు ఏం పిచ్చివాళ్ళు కాదు బాబు. ఇంక నీ పిచ్చితనం ఆపుకుని నీ మైండ్ బ్యాక్ అయిపోయి ఉంటుంది, నీ మైండ్ లైన్లో పెట్టుకుని శుభ్రంగా ఏడవసాట మనవడితో ఆడుకుంటా ఇంట్లో కూర్చో బాబు.